ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం కొలుకుల గ్రామానికి చెందిన సంద్రపాటి వెంకటయ్య హత్య కేసులో నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు మార్కాపురం డీఎస్పీ నాగేశ్వర రెడ్డి తెలియజేశారు. ముద్దాయిలు వీరభద్రపురం గ్రామానికి చెందిన ఎనిబేర చిన్న దావీదు, ఎనిబేర దావీదు, ఎనిబేర నాగరాజు, ఎనిబేర యెహోవాగా తెలియజేశారు. రోజా తన భర్త కనబడడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయగా తొలుత మిస్సింగ్ కేసుగా ఎర్రగొండపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు పత్రికా సమూహంగా సంచలనమైంది. కొనుకుల గ్రామానికి చెందిన సండ్రపాటి వెంకటయ్య కేసు మిస్టరీని గురించి మార్కాపురం డీఎస్పీ నాగేశ్వరరెడ్డికి తెలియజేశారు. గ్రామస్తులు సండ్రపాటి రోజా తన భర్త కనబడడం లేదని ఆచూకీ కనుగొనవలసిందిగా ఇచ్చిన ఫిర్యాదులో తొలుత మిస్సింగ్ కేసుగా ఎర్రగొండపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో విచారణ చేపట్టగా కనబడకుండా పోయిన వెంకటయ్యను నెల రోజుల తరువాత చర్లతండ దగ్గరలోని కొండమీది కాలిన గాయాలతో కుళ్ళిపోయిన దశలో ఒక యువకుని శవం కనుగొని వెంకటయ్యదిగా బంధువులు గుర్తించారు. తదుపరి శవపరీక్ష జరిపి హత్య కేసుగా నిర్ధారించారు. ఈ కేసులో హత్య చేసిన నలుగురి ఆచూకీ కొరకు మార్కాపురం డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, ఎర్రగొండపాలెం సీఐ దేవప్రభాకర్ పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టగా వీరభద్రపురంకి చెందిన ఎనిబేర చిన్న దావీదు, ఎనిబేర నాగరాజు, ఎనిబేర దావీదు, ఎనిబేర యెహోవాను నలుగురు ముద్దాయిలను అరెస్టు చేసినట్లు తెలియజేశారు. కేసు వివరాల్లోకి వెళితే చిన్న దావీదు పెద్ద కుమార్తెతో వెంకటయ్య సాన్నిహిత్యంగా ఉండటంతో కల్లారా చూసిన దావీదు తన అన్న కుమారులైన నాగరాజు యెహోవాలతో కలిసి హత్య చేశారు. వీరి నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు డీఎస్పీ నాగేశ్వరరెడ్డి తెలియజేశారు. తేదీలో ఒక మిస్సింగ్ కేసు కావడం జరిగిందన్నమాట. కొలుకుల గ్రామానికి చెందిన సంద్రపాటి వీరయ్య అనే వ్యక్తి ఇంటి నుంచి పోయినాడు, రాలేదు అని చెప్పి వాళ్ళ వైఫ్ మనకు కంప్లైంట్, ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద మ్యాన్ మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. వెంకటయ్య సంద్రపాటి వెంకటయ్య వెంకటయ్య. సో అతను కనిపించలేదంటే దాని మీద మనము మామూలుగా ఈ చుట్టుపక్కల వెతకడము, లుక్అవుట్ సర్కిల్, ఈ ఎఫర్ట్స్ అన్నీ చేసాము. అది అట్లా గడిచిపోతుండగా ఈ 26/5 తేదీన అక్కడ ఒక మన వైపాలయానికి సమీపంలో ఉండే గుట్టల్లో అడవిలో ఒక మగ శవము ఉందని చెప్పి మనకు కుళ్ళిపోయిన స్టేజ్లో మమ్మిఫై అయింది. ఎందుకంటే ఎండల కాలం కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఐ గారు మరియు వాళ్ళ బంధువులను తీసుకొని పోయి దాన్ని ఐడెంటిఫై చేసి అది ఈ వీరయ్యదిగా గుర్తించడం జరిగింది. వెంకటయ్య ఆ వెంకటయ్య ఏ విధంగా గుర్తించారంటే అతను గతంలో ఏదో యాక్సిడెంట్ అయ్యి ఈ రాడ్ వేసినారు. దాని మీద ప్రైమరీగా అప్పుడు గుర్తించడం జరిగింది. దాన్ని ఇంకా బాడీని కదల్చకుండా మనము ఇక్కడ నుంచి 27/7 దాన్ని వాళ్ళ బంధువులు చెప్పడంలో మనం 170 సిఆర్పిసి సస్పీషియస్ డెత్ కిందకి ఆల్టర్ చేసి ఒంగోలు రిమ్స్ నుంచి ప్రొఫెసర్ని, ఎందుకంటే బాడీ షిఫ్ట్ చేసేదానికి వీలు లేనంతగా పాడైపోయింది, రెండోది షిఫ్టింగ్లో కూడా డ్యామేజ్ అయిపోవచ్చు అని చెప్పి అక్కడి నుంచే మనం ప్రొఫెసర్ని ఇక్కడ పిలిపించి ఫారెన్సిక్ ప్రొఫెసర్ను స్పాట్ పోస్ట్ మార్టం చేయించడం జరిగింది. దాంట్లో ఆ ప్రొఫెసర్ గారు ఇచ్చిన రిపోర్టును ఆధారం చేసుకొని ఆ కేసును తర్వాత హత్య కేసుగా నమోదు చేశాము. ఈ సందర్భంగా వాళ్ళ బంధువులు 4 వ్యక్తుల మీద మనకు చిన్న దావీదు, తర్వాత నాగరాజు, ఆ తర్వాత దావీదు,